శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. హాయ్, ఈ మధ్యకాలంలో మనం మీడియా కానీ ప్రజలు కానీ దేనికి స్పందించట్లేదు, ఏమీ జరగట్లేదు, ఈ సమాజాన్ని గురించి మనం పట్టించుకోవట్లేదు అని నా బోటోళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ ప్రజలు కూడా, కామన్ మ్యాన్ కూడా చాలా అనుకుంటున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి కొంచెం ఊహ వచ్చినాక, ఈ మధ్యకాలంలో ఒక 6 మంత్స్ లోపల ప్రజలు స్పందించింది, మీడియా స్పందించింది, చట్టం తన పని తను కరెక్ట్గా చేసింది, 6 మంత్స్ లోపల చేసింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్నే. అది ఇంతకుముందు 6 నెలల కింద డిఏవి స్కూల్లో ఒక చిన్న బాలిక మీద లైంగిక వేధింపులు జరిగినాయని మనం ఛానల్లో నేనే చెప్పాను. దాని మీద ఒక వీడియో కూడా చేశాం. ఆ తర్వాత కమిషనర్ గారిని కూడా కలిసాం. కమిషనర్ గారు ఆ రోజు చెప్పారు 20-25 ఏళ్ళు శిక్ష పడుతుందండి అతనికి, డెత్ పెనాల్టీ పడకపోవచ్చు, పడదు, బట్ 20-25 ఏళ్ళు అయితే గ్యారంటీగా పడుతుంది అని చెప్పారు. అన్నట్టుగానే 20 ఏళ్ళు నిన్న డిక్లేర్ చేశారు. సంతోషం, ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అందరూ పోరాడారు దానికోసం, న్యాయం జరగాలని. పర్టికులర్గా ధైర్యంగా ఆ పిల్ల తల్లిదండ్రులు బయటకు వచ్చి మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. సో మళ్ళీ మళ్ళీ జరగకుండా దీన్ని అరికడటానికి ఇది ఒక మంచి ఇది. అందులో కోర్టు కూడా 6 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 6 మంత్స్ కరెక్ట్గా అయ్యేసరికి జడ్జిమెంట్ ఇవ్వటం కూడా గొప్ప విషయం. సో జ్యుడిషియల్ సిస్టమ్ని మనం నమ్ముతున్నాం కాబట్టి జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం ఇంకా పెంచుతుంది ఇటువంటివి జరుగుతూ ఉంటే. మనం ఇవాళ బతుకుతున్నామంటే, అంటే బ్రతుకు సజావుగా జరుగుతుంది అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఉండబట్టే. వాళ్ళు సరిగ్గా చేయకపోతే మనకు అన్యాయాలు జరుగుతాయి, ప్రజలకు సామాన్యులకి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. అది కాకుండా ఇటువంటి జడ్జిమెంట్స్ తొందరగా వస్తూ ఉంటే చాలా వరకు మంచి జరుగుతానికి అవకాశం ఉంటుంది. సో మీడియా ఆ రోజు చాలా ఎక్స్ట్రాడినరీగా స్పందించింది, మీడియా స్పందించి చాలా చేసింది. ఆ భాగంలో మేము కూడా, నా వంతు బాధ్యత కూడా నేను చేశాను. నేను మాట్లాడాను, తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాం, ఆ స్కూల్కి వెళ్ళి మాట్లాడాం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. మిగిలిన మీడియా మిత్రులు కూడా చాలామంది చేశారు. సో అందరికీ ఒక ధైర్యం వచ్చింది, మనం ఏదన్నా మంచి పని చేస్తే మనకి రిజల్ట్ ఉంటుంది. సో మీడియా మిత్రులు అందరికీ కంగ్రాచులేషన్స్, దీన్ని ధైర్యంగా బయటకు తీసుకొచ్చినందుకు. తీసుకొచ్చి ఇవాళ ఆ జడ్జిమెంట్ వచ్చింది అంటే ఇది మీ అందరి విజయం, మనందరి విజయం రాదర్. సో ఇంకా ఇలాంటి పోరాటాలు మనకు చేతనైనంత వరకు మనం చేయగలిగితే సంతోషం. చెయ్యాలని, ఇంకా సమాజానికి మంచి జరగాలని. ప్రభుత్వం కూడా తొందరగా యాక్షన్ తీసుకోవాలి, అలాగే చట్టాలు, పర్టికులర్ కోర్ట్స్ ఇంత ఫాస్ట్గా జడ్జిమెంట్లు కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.